పుస్తకాలు చదువుతూ ఉంటే ఒకప్పుడు రాజకీయాల్లో ఎంతటి చైతన్యం ఉండేదో, ఎంతటి విలువలు ఉండేదో, ఎంతటి ఐడియాలజీ ఉండేదో. ఆ ఐడియాలజీలో రవ్వంత డిఫరెన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా ఆ పార్టీల నుంచి కూడా బయటకు వచ్చేసేవాళ్ళు. గొప్ప గొప్ప మనుషుల గురించి చదువుకుంటూ ఉంటాం పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప మనుషులు, అదేంటో కళ్ళ ముందు రాజకీయాల్లో ఎక్కడా కనిపించరు. అంత స్వార్థపరులు. అసలు వాళ్ళ అవసరం కోసం పార్టీలు దుంకడం, మా కులము మా మతము ఏందేందో రొచ్చంతా చెబుతూ ఉంటారు. సరే, వాళ్ళకి అవకాశాలు ఉన్న దగ్గర పార్టీలు మారుతున్నా, లేదా వాళ్ళ హక్కు అనుకున్నా, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులు ఎందుకు వదిలిపెట్టారో అర్థం కాదు. పదవులను పట్టుకొని ఆలాడుతూ ఉంటారు. పార్టీలు మాత్రం మారుతారు. వీళ్ళు యాడికి పోయినా ఎక్కడ పదవులు రావాలి. పదవులు ఇచ్చిన వాళ్ళకే వెన్నుపోటు పడుతారు, కానీ వేరే పార్టీలకు పోతారు. ఆ పార్టీ ఇచ్చిన పదవులు కావాలంటే కానీ వేరే పార్టీలు పోతే ఈ పదవులు మాత్రం వదిలిపెట్టరంట. అసలు ఏం చిల్లర రాజకీయమో, ఏందో మనకు అర్థమే కాదు. రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటారు. తాజాగా ఈరోజు కూడా మరో ఇద్దరు అట్లనే కనిపించారు. వంశీ కృష్ణ శ్రీనివాస్, విశాఖపట్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత జనసేనలు వేరు కదా, పవన్ కళ్యాణ్ కలిశారు, జనసేనలు చేరుతున్నారు, ఆయనకు ఏదో సీట్ ఇస్తున్నారు, ఇదంతా జరుగుతూ ఉంది. మరొకవైపు సి రామచంద్ర అయ్యారు, ఆయన వైసీపీ ఆయన ఎమ్మెల్సీ చేసింది. తర్వాత ఆయన వెళ్ళి టీడీపీ కండువా చంద్రబాబు గారు సమక్షంలోనే కండువాగానే కప్పేసుకున్నారుగా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మీరు వేరే పార్టీల కోసం పనిచేస్తున్నట్టు స్పష్టంగా వీడియో పేపర్ క్లిప్పింగ్స్ ఆధారాలన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించకూడదు, వివరణ ఇవ్వండి అని చెప్పి శాసనమండలి చైర్మన్ వీళ్లకు నోటీసులు పంపిస్తే, వీళ్ళు శ్రీ రామచంద్ర గారు ఏమో మా భార్యకి ఆరోగ్యం బాగోలేదు, నా వ్యక్తిగత సిబ్బంది లేరు, నేను టైం ఇవ్వాలి, నేను ఏమైనా వివరణ ఇవ్వాలంటే నాకు టైం కావాలి, ఆయన ఇదేం దుర్మార్గం, మీ పార్టీ కోసం పనిచేయకపోతే అనర్హుడికి ఎట్లా ప్రకటిస్తారు, నేను జగన్కి వైసీపీకి నిబద్ధతతో ఉండాలా లేకపోతే రాజ్యాంగానికి నిబద్ధతతో ఉండాలా? అబ్బో, రాజ్యాంగాలే, చట్టాలే, ప్రజాస్వామ్యాలే, పెద్ద పెద్ద పదాలే, ఎవరికి నిబంధన, ఎవరికి ఆ నిబద్ధతతో పనిచేయాలి? వీళ్ళు దుర్మార్గులు. ఏ తెలుగుదేశం పార్టీలు చేయడంత మాత్రాన ఎమ్మెల్సీ ఎందుకు వదులుకుంటా నేను ఎన్నో మాట్లాడుతున్నారు సంబంధం లేకుండా. ఆయన స్పీకర్ ఇచ్చిన దానికి ఆన్సర్ చేయాలనంటే వ్యక్తిగత సిబ్బంది లేరట, వాళ్ళ భార్య గారికి బాగాలేదట అని, అదంతా కుదరదు, మీరైతే రేపు రండి అని చెప్పి అంటున్నారు మండలి చైర్మన్. వివరణతో సంతృప్తి చెందకపోతే అనర్హుడిగా ప్రకటించేస్తారు. మరోపక్క వంశీకృష్ణ శ్రీనివాస్, ఆయన అట్లే అంటున్నారు, నేను వైసీపీలో అసంతృప్తితో బయటకు వెళ్ళాను కానీ ఏ పార్టీలో చేరలేదు, ఆయన ఒకవేళ చేరినా అనుకుందాం నన్ను ఎట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను, అంత మొత్తం ఆయన వ్యక్తిగత బలం, పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమే లేదు, ఏనే ఏకగ్రీవంగా గెలిచేశారు, ఏకగ్రీవంగా గెలిచాను నేను, నన్నెట్ అనర్హుడిగా ప్రకటిస్తారు? ఒకవేళ నన్ను అనర్హుడిగా ప్రకటిస్తే నేను వెళ్ళి కోర్టుకి వెళ్తా, న్యాయ పోరాటం చేస్తాను. ఈ విధంగా, అరే మీకు ఆ పార్టీలు నచ్చినప్పుడు పార్టీల ద్వారా వచ్చిన పదవులను వదిలేయండి, ఇలా ఎమ్మెల్సీ చేసింది అదే పార్టీ, వదిలే ఎవరు తింటారు, ఎక్కడికైనా పోవచ్చు కదా. మరి అట్లా పదవులు మాత్రం వదలలేరు, మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడతారు. అసలు నిజంగానే మన చరిత్రలో కొందరు గొప్పల గురించి పుస్తకాలు చదివి వాళ్ళ గురించి తెలుసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయాలు కనుక మనం, నేనైతే నిత్యం గమనిస్తూ ఉంటాను కాబట్టి మీరు నమ్మరు కానీ చాలాసార్లు నేను సీరియస్ విషయాలు కూడా భలే నవ్వుకుంటా, ఏ మనుషులరా బాబు నిజంగా ఇట్లెట్లుంటారా సామి, కనీసం కొంచెమైనా కూడా నిజాయితీ లేకుండా ఎట్లా ఉంటారు, అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది ఏమో మనకు అర్థమయ్యే కాదు. ఒక పూట తిండి ఎవరైనా పెడితే వాళ్ళని మసిపోకు అని చెబుతారు మా నాయన లాంటి వాళ్ళు, ఒక పూట తిండి పెట్టిన వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలి నాయన అని చెబుతారు మా నాయన లాంటి వాళ్ళు. మరి వీళ్ళకు పదవులు ఇచ్చితే సరే, వాళ్ళ పార్టీ నచ్చకపోతే పదవులు వదిలేచ్చు, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు కానీ మరొకరు మరి ఏ పార్టీ అయినా కానివ్వండి, కనీసం విలువలైనా పాటించవచ్చు కదా. అని కనీసం రాజకీయాల్లో అంటే జనానికి మరీ ఏక్యభావం లేకుండా రవ్వంతైనా మెయింటైన్ చేయండి, మీకు దండం పెడతాము. అరే నీ బాసు గల, లేకపోతే మీరు అందరూ తప్పుకోండి ఆ సామి, వచ్చే వాళ్ళన్న వచ్చి రాజకీయం చేస్తారు కానీ ఏందో బొమ్మట గురించి అంది వాటిని పట్టుకొని ఎలాడుకుంటూ ఉంటారు పక్కకు పోరు. ఏ రాజకీయం అంటే